ప్రపంచం మొత్తం మీద ప్రతి 2 సెకండ్లకు ఒకరికి రక్తం అవసరం అవుతుంది. మీకు తెలుసా, తలసేమియా వ్యాధి సోకి ప్రతిరోజు ఎంతో మంది చిన్నారులు చనిపోతున్నారు. ఈ వ్యాధి సోకిన చిన్న పిల్లలకి ప్రతి 15 రోజులకి ఒకసారి రక్తం ఎక్కించాలి. ఏ ఒక్కసారి రక్తం దొరకకపోయినా వారి ప్రాణాలకే ప్రమాదం. మరి ఇంతమందికి రక్తం ఎలా దొరుకుతుంది? రక్తం అనేది ఏ ఫ్యాక్టరీలోనో తయారు చేసి బాటిల్స్లో అమ్మే వస్తువు కాదు, అది మనలోనే తయారవ్వాలి. ఆ రక్తాన్ని మనమే దానం చేయాలి. అయితే ఈ రక్తదానం గురించి చాలామందిలో చాలా అపోహలు ఉన్నాయి. రక్తదానం చేస్తే మనలో రక్తం తక్కువైపోతుందని, మనం నీరసపడిపోతామని, బరువు తగ్గిపోతామని, ఇలా ఏవేవో భయాలు. అసలు రక్తదానం చేయవచ్చా, చేస్తే ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా అనేది ఈ వీడియోలో చూద్దాం. మన బాడీలో సుమారుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. మనం ఒకసారి రక్తదానం చేస్తే మన నుండి కేవలం 350 మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు. దీనివల్ల మనకు కలిగే ప్రమాదం ఏమీ లేదు, ఎందుకంటే కొన్ని రోజుల్లోనే ఈ పోయిన రక్తం స్థానంలో కొత్త రక్తం తయారవుతుంది. కానీ మన నుండి తీసిన ఆ రక్తం 3 ప్రాణాలు నిలబెట్టడానికి సరిపోతుంది. రక్తదానం చేస్తే ఎటువంటి ప్రమాదము లేదు, పైగా మనకే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన రక్తంలో ఒక్కొక్కసారి ఐరన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఈ పెరిగిపోయిన ఐరన్ అంతా మన గుండె దగ్గర చేరిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. హార్ట్ అటాక్ రావడానికి ఇది కూడా ఒక కారణం. మరి పెరిగిపోయిన ఈ ఐరన్ లెవెల్స్ తగ్గించడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఒకే ఒక మార్గం రక్తదానం. రక్తదానం చేయడం వలన మనలో పెరిగిపోయిన ఐరన్ మినరల్ కొంత బయటకు వెళ్ళిపోవడం వల్ల మనలో ఐరన్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి. అంతేకాకుండా రక్తంలో ఐరన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల లివర్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. మరి భవిష్యత్తులో ఇటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే మన రక్తంలో ఐరన్ లెవెల్స్ అదుపులో ఉండాలి. దానికోసం బ్లడ్ డొనేషన్ తప్పకుండా చేయాలి. తాజాగా జరిపిన పరిశోధనలో ఎవరైతే రక్తదానం చేస్తారో వాళ్ళలో హార్ట్ అటాక్, క్యాన్సర్ వచ్చే అవకాశాలు 70% తగ్గాయని తేలింది. అంతేకాకుండా మనం రక్తదానం చేసే ముందు మన రక్తాన్ని సేకరించి దానికి రకరకాల పరీక్షలు చేస్తారు. దీనిలో హెచ్ఐవి, హెపటైటిస్, మలేరియా, షుగర్, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇలా చాలా ఉంటాయి. ఒకవేళ మనకు ఏదైనా వ్యాధి ఉన్నా అది మనకు ముందే తెలుస్తుంది. అలాగే ఒకసారి రక్తదానం చేస్తే మనలో 650 కిలో క్యాలరీస్ ఖర్చు అవుతాయట. దీనివల్ల మన బాడీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే వీటన్నిటికన్నా మన రక్తం వల్ల కొంతమంది ప్రాణం నిలబడుతుందన్న ఆనందం ఇంకా గొప్పది. కాబట్టి రక్తదానం చేస్తే ఏమైనా అవుతుందేమో అన్న భయాన్ని వదిలేయండి. మీ దగ్గరలో ఏదైనా రక్తదాన శిబిరం కానీ బ్లడ్ బ్యాంక్ కానీ ఉంటే వెంటనే రక్తదానం చేయండి. అయితే బ్లడ్ డొనేషన్ చేయాలంటే కొన్ని సూచనలు తప్పనిసరి. అవేంటంటే వయసు 18 నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు మాత్రమే రక్తదానం చేయాలి. అలాగే బరువు 50 కేజీల పైన ఉండాలి. అంతేకాకుండా ఆల్కహాల్ తాగిన 24 గంటల వరకు రక్తదానం చేయకూడదు. తలసేమియా వ్యాధితో బాధపడే పిల్లలకి 15 రోజులకి ఒకసారి రక్తం దొరకాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఆ రక్తదానం చేసే వాళ్ళను వెతుక్కోవడానికి ఆ చిన్నపిల్లల తల్లిదండ్రులు పడే బాధ వర్ణించలేనిది. 700 కోట్ల మంది జనాభా ఉండి కూడా రక్తం దొరక్క ఎంతోమంది చనిపోతున్నారంటే అది మనకే సిగ్గుచేటు. మరింకెందుకు ఆలస్యం? ఏ ఆదివారం నాడో లేదా ఖాళీగా ఉన్నప్పుడు 4 ఫ్రెండ్స్తో కలిసి దగ్గరలోని బ్లడ్ డొనేషన్ క్యాంపుకి కానీ బ్లడ్ బ్యాంక్కి కానీ వెళ్ళి రక్తదానం చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వారిలోని భయాన్ని, అపోహల్ని పోగొట్టి చైతన్యాన్ని కలిగించండి. బీఏ డోనర్, బీఏ హీరో.